Hello, hi everyone, welcome to our channel. RRB group D sambandhinchi manam ee video lo chesi manam jeerna vyavastha gurinchi telusukundam. Jeerna vyavastha ante English lo chesi digestive system antaru. Okay, ee topic gurinchi clear ga manaku group D lo etuvanti questions adigaru anedi clear ga discuss cheddam friends. Okay, ade danikante mundu vachesi manaku oka 850 questions aithe manaku RRB group D general science sambandhinchi questions aithe nenu ide prepare chesanu. Oka sari vachesi meer mind at app link isthanu. App link dwara meer యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీకు స్టోర్లో చూడండి. ఆ యొక్క కోర్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఆ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా మెయిన్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయి ఆ క్వశ్చన్స్ అన్ని. ఓకే, చూద్దాం మనకు జీర్ణ వ్యవస్థ గురించి. చూడండి, జీర్ణ వ్యవస్థ అనేది మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది క్లియర్ తెలుసుకోండి. జీర్ణ వ్యవస్థ అనేది మనకు నోటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. నోట్ అంటే నోరు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. నోరు వచ్చేసి మనం ఇంగ్లీష్ వచ్చేసి మౌత్ అంటారు. మౌత్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకు పాయు వద్ద ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. పాయుని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో వచ్చేసి ఏఎన్ఎస్ అంటారు. ఏఎన్ఎస్ ఏ ఎన్యుఎస్ ఏఎన్ఎస్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది మనకు నోటి దగ్గర నుంచి ఇలా గ్రసని ఈ విధంగా ఆంధ్రమూలం చిన్న పైకు పెద్ద పైకు ఇలా ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఓకే, జస్ట్ మీరు నోటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకు పాయు దగ్గర ఎండ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఓకే, దాని తర్వాత చూడండి మనకు ఇక్కడ చూడండి మౌత్ వచ్చేసి మౌత్ దగ్గర నుంచి ఇది ఇక్కడ మౌత్ దగ్గర నుంచి అండి. ఇది వచ్చేసి మనకు మౌత్ ఇక్కడ మౌత్ ఉంది కదా, ఇక్కడ మనం నుంచి ఆహార పదార్థాలు తీసుకుంటాం. ఈ యొక్క ఆహార పదార్థాలు అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇసోఫగస్ కనిపిస్తుంది కదా. ఇసోఫగస్ అంటే అన్నవాహిక లేకుంటే ఆహార వాహిక అంటారు. ఈ యొక్క ఆహార వాహిక ద్వారా అన్నం అనేది మనం ఇక్కడ నుంచి మనం ఇక దంతాల ద్వారా మనం తిన్నటువంటి ఆహారాన్ని ముక్కలు ముక్కలుగా నమిలి ఆహారాన్ని మనం మింగడం ద్వారా ఇక్కడ వచ్చేసి ఇక్కడ అన్నవాహిక ద్వారా నుంచి ఇలా మన యొక్క తిన్నటువంటి ఆహారం అనేది కిందికి జారిపోయి ఇక్కడ కింద మన జీర్ణ వ్యవస్థ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనకు ఇక్కడ నుంచి అంటే మనం తిన్నటువంటి ఈ యొక్క ఆహారంలో మనకు కొన్ని కొన్ని వేస్టేజ్ ఉంటాయి కదా, ఆ వేస్టేజ్ వచ్చేసి ఈ పాయు ద్వారా వచ్చేసి మనకు విసర్జనం కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి జీర్ణ వ్యవస్థ గురించి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క జీర్ణ వ్యవస్థ నుంచి క్వశ్చన్స్ అనేది ఆర్ఆర్బి గ్రూప్ డిలో 2018లో క్వశ్చన్స్ ఎలా అడిగారు, ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడిగారు, దీని విధంగానే మనకు ఇప్పుడు జరిగేటువంటి ఆగస్టు 17 కూడా ఇటువంటి ఈ టైప్లోనే క్వశ్చన్స్ అడగడానికి మ్యాక్సిమం అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్స్ అనేది డెఫినెట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం విన్నట్లయితే మీరు డెఫినెట్గా జీర్ణ వ్యవస్థ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినా కానీ మీరు మెయిన్ ఎగ్జామ్లో జరిగేటువంటి ఆగస్టు 17 నుంచి ఖచ్చితంగా మీరు క్వశ్చన్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఏం అడిగారు అనేది చూడండి క్లియర్గా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ ది లార్జెస్ట్ సైజ్ ఇన్ ది హ్యూమన్ బాడీ, ఈ క్రింది వాటిలో ఏది మానవ శరీరంలో అతిపెద్ద పరిమాణాన్ని కలిగి ఉండదు అని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. థైరాయిడా, లివరా, స్ప్లీనా, ప్యాంక్రియాస్. చూడండి, థైరాయిడా, కాలేయమా, ప్లీహమా, క్లోమా అనే ఆప్షన్లు అయితే ఇచ్చాడు. చూడండి, ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి మనకు లివర్ ఫ్రెండ్స్. కాలేయం అనేది మానవ శరీరంలో అతిపెద్ద పరిమాణం కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి దాదాపు 1.5 కేజీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. 1.2 నుంచి 1.5 కేజీ వరకు ఇదైతే కాలేయం అయితే ఉంటుంది. కాబట్టి మానవ శరీరంలో అతిపెద్ద పరిమాణాన్ని కలిగి ఉన్నటువంటి అవయం ఏంటంటే మనకు వచ్చేసి మానవ శరీరంలో అతిపెద్ద పరిమాణాన్ని కలిగి ఉన్నది ఏదంటే మనకు హ్యూమన్ బాడీలో వచ్చేసి మనకు కాలేయం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కాలేయం వచ్చేసి మీకు కాలేయం చూడండి ఇలా ఉంటుంది మనకు కాలేయం అనేది. ఈ కాలేయమే వచ్చేసి మనం బాడీలో వచ్చేసి లార్జెస్ట్ సైజ్ కలిగి ఉంటుంది. దాదాపు వచ్చేసి 1.2 నుంచి 1.5 కేజీ వరకు ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అనేది మనకు రైల్వే గ్రూప్ డి 2018లో వచ్చేసి మొత్తం అడిగినటువంటి షిఫ్ట్లలో దాదాపు ఒక 7 నుంచి 10 టైమ్స్ షిఫ్ట్లలో రిపీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ వచ్చేసి దాదాపు ఒక 10 షిఫ్ట్లలో రిపీట్ చేశాడు. అదే క్వశ్చన్ రిపీట్ చేసుకుంటూ వచ్చాడు అనమాట షిఫ్ట్లలో. కాబట్టి మనకు 2022 ఆగస్టు 17 నుంచి జరగబోయే ఎగ్జామ్స్లో కూడా నేనైతే ఈ పెట్టు అయితే ఖచ్చితంగా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి నోట్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్గా నోట్ చేసుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గాన్స్ సీక్రెటెడ్స్ బైల్ జ్యూస్, అంటే ఏమంటున్నాడు క్వశ్చన్లో, దిగువన పేర్కొన్న ఏ అవయవాలు పైత్య రసాన్ని ఉత్పత్తి చేస్తాయి అంట, సీక్రెటెడ్స్ బైల్ జ్యూస్ అనమాట. అంటే ఇక్కడ ఆప్షన్లు ఏమిచ్చాడు, లివరా, హార్టా, కిడ్నీనా, బ్రెయిన్ ఇచ్చాడు. కాలేయం, గుండె, కిడ్నీ, అదేవిధంగా మనకు మెదడు అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, మనకు పైత్య రసం అనేది ఎక్కడ ఉత్పత్తి అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీరు నోట్బుక్లో నోట్ చేసుకోండి. మీకు ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈ బెట్ అయితే పడే అవకాశం ఉంది. ఓకే, చూద్దాం దాని గురించి క్లియర్ తెలుసుకుందాం. ఇది వచ్చేసి చూడండి డయాగ్రామ్ గమనించండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి డయాగ్రామ్ గమనించి ఆ
చెప్పినటువంటి క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లయితే మ్యాక్సిమం మీకైతే మైండ్లో అయితే ఫిక్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి లివర్ ఫ్లూయిడ్స్ కాలేయం. ఈ కాలేయంలో వచ్చేసి ఈ యొక్క బయలుద్రావం అనేది మనకు ఉత్పత్తి కావడం జరుగుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. బయలుద్రావణం అనేది ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే మనకు ఎక్కడ ఉత్పత్తి కావడం జరుగుతుందంటే మనకు వచ్చేసి కాలేయంలో ఉత్పత్తి అవుతుంది అన్నమాట. ఈ యొక్క బయలుద్రావయం అనేది కాలేయంలో ఉత్పత్తి అయినటువంటి ఈ యొక్క బయలుద్రావణం పైత్యరసం అనేది ఎక్కడ నిల్వ ఉంటుందని కూడా క్వశ్చన్ అడుగుతారు ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. చూడండి, రెండు క్వశ్చన్స్ ఇక్కడే ఒక క్వశ్చన్తో పాటు ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది. చూడండి, మనకు బయలుద్రావం అదే పైత్యరసం అనేది ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే మనకు లివర్ ఆన్సర్ పెట్టాలన్నమాట. చూడండి, లివర్ ఇది వచ్చేసి బయలు ఇక్కడ నుంచి ఇక్కడ ఉత్పత్తి అవుతుంది, మనకు కాలేయంలో ఉత్పత్తి అవుతుంది. మీకు క్వశ్చన్ అనేది ఎక్కడ నిల్వ చేయబడుతుంది అంటే ఇప్పుడు కాలేయంలో ఉత్పత్తి అయినటువంటి పైత్యరసం అనేది ఎక్కడ నిల్వ చేయబడుతుంది అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి, మీరు వచ్చేసి గ్యాల్ బ్లాడర్ అని ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. గ్యాల్ బ్లాడర్ని మనకు తెలుగులో వచ్చేసేమంటారంటే పిత్తాశయం అని అంటారు, గుర్తుపెట్టుకోండి. తెలుగులో వచ్చేసి పిత్తాశయం అని అంటారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది వచ్చేసి దీని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ చూడండి. మనకు పైత్యరసం అనేది ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే కాలేయంలో ఉత్పత్తి అవుతుంది, ఎక్కడ నిల్వ చేయబడుతుందంటే మనకు గ్యాల్ బ్లాడర్ దాని వచ్చేసి పిత్తాశయంలో నిల్వ చేయబడుతుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రెండు క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు ఎందుకంటే ఒకే క్వశ్చన్స్లోనే టూ క్వశ్చన్స్ మీకైతే చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకు పైత్యరసం ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే మనకు లివర్లో ఉత్పత్తి అవుతుంది, ఎక్కడ నిల్వ చేయబడుతుందంటే గ్యాల్ బ్లాడర్లో నిల్వ చేయబడుతుంది బ్లాడర్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, గ్యాల్ బ్లాడర్లో మనకు పైత్యరసం అనేది నిల్వ చేయబడుతుంది. ఓకే, ఉత్పత్తి వచ్చేసి లివరు, నిల్వ చేయడం వచ్చేసి గ్యాల్ బ్లాడర్లో ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా మనకి ఈ పైత్యరసం అనేది రోజుకు దాదాపు ఒక లీటర్ అయితే ఉత్పత్తి అవుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మనకు ఈ యొక్క పైత్యరసం అనేది మనకు కాలేయంలో వచ్చేసి ఒక లీటర్ వరకు అయితే ఉత్పత్తి కావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది వచ్చేసి సెకండ్ క్వశ్చన్. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాసిడ్స్ అవర్ స్టమక్ ప్రొడ్యూస్ దట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. క్వశ్చన్ ఏమడిగారు చూడండి క్లియర్గా, జీర్ణక్రియకు సహాయపడే దిగువ పేర్కొన్న ఏ ఆమ్లాలను మన పొట్ట ఉత్పత్తి చేస్తుంది, మన యొక్క కడుపు ఉత్పత్తి చేస్తుందని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. చూడండి, ఆప్షన్ ఏమి చూడడం, నైట్రిక్ యాసిడ్, ఫర్క్లోరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, అదేవిధంగా సల్ఫ్యూరిక్ యాసిడ్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, మనకు జీర్ణక్రియకు సహాయపడడానికి వచ్చేసి ఏ ఆమ్లాలను మన కడుపు ఉత్పత్తి చేస్తుంది అంటే మనకు హెచ్సిఎల్, గుర్తుపెట్టుకోండి. హెచ్సిఎల్ ఏమంటారంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. మన యొక్క జీర్ణక్రియకు సహాయపడే ఆమ్లం గురించి అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు హెచ్సిఎల్ అని ఇంకా ఇమీడియట్లీ ఆన్సర్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనమాట. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి హెచ్సిఎల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, టూత్ డెకాయ్ స్టార్ట్స్ వెన్ ది పిహెచ్ ఆఫ్ ది మౌత్ ఈజ్ లోయర్ దెన్. ఈ క్వశ్చన్ కూడా మనకు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది కూడా నోట్ చేసుకోండి. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, మనకు అడుగుతున్నారు ఈ క్వశ్చన్స్ కూడా వచ్చేసి 2-3 times అయితే అడగడం జరిగింది. టూత్ రేఖాయ్ స్టార్ట్స్ వెన్ ది పిహెచ్ ఆఫ్ ది మౌత్ ఈజ్ లోయర్ దెన్ అని అడగడం జరిగింది. నోటి యొక్క పిహెచ్ విలువ డాష్ కంటే తక్కువగా ఉన్నప్పుడు దంతక్షయం మొదలవుతుంది అని క్వశ్చన్ అడగడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, మనకు దంతక్షయం అనేది ఎప్పుడు మొదలవుతుందంటే మనకు మన యొక్క నోటి యొక్క పిహెచ్ వాల్యూ అనేది మనకు 5.5 కంటే తక్కువగా ఉన్నట్లయితే, చూడండి 5.5 దీనికంటే తక్కువగా ఉన్నట్లయితే మనకు పిహెచ్ విలువ, దంతక్షయం యొక్క పిహెచ్ విలువ అనేది 5.5 కంటే తక్కువగా ఉన్నట్లయితే అప్పుడు ఏర్పడుతుంది ఫ్రెండ్స్. మనకు నోటి యొక్క పిహెచ్ విలువ అనేది 5.5 కంటే తక్కువగా ఉన్నప్పుడు మనకు దంతక్షయం అనేది మొదలవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ డియోడెనమ్ అంటే ఏమంటారంటే దాని తెలుగులో వచ్చేసి ఆంత్రమూలం అంటారు అనేది దేనిలో భాగమని అడగడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇలా కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్ గ్రూప్ డీలో, ఎందుకంటే డైరెక్ట్ ఈజీ క్వశ్చన్ అనేది మనకు, ఎందుకంటే మనకు జీర్ణ వ్యవస్థ గురించి క్లియర్గా మనకు తెలిసినట్లయితే ఆ పార్ట్స్ గురించి మనకు చెప్పాను కదా, మౌత్ దగ్గర నుంచి పాయు దగ్గర వరకు పార్ట్స్ ఉంటాయి మనకు చిన్న పేగ్ కానీ పెద్ద పేగ్ కానీ లేకుంటే మనకు ఇన్ఫగస్ కానీ అదేవిధంగా మనకు ఇలా లివర్ కానీ ఇలా ఉంటాయి కదా క్లోమం కానీ, ఈ యొక్క పార్ట్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకున్నట్లయితే వాటి మీదనే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. చూడండి, డ్యూడెనం అంటే ఏంటంటే ఆంత్రమూలం అనేది దేనిలో భాగం అని అంటున్నాడు. స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగు, లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగు, గ్యాల్ బ్లాడర్ పిత్తాశయము, ఓవరి అండాశయం అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు
క్లియర్గా చూసినట్లయితే ఈ మూడు వచ్చేసి మనకు ఈ యొక్క అండాశయం అనేది మనకు జీర్ణ వ్యవస్థకు సంబంధించింది కాదు ఫ్రెండ్స్. దీన్ని ఏదైతే మనం ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. ఓకే, మనకు చిన్న పేగు, పెద్ద పేగు, పిత్తాశయం ఈ మూడే వచ్చేసి మనకు జీర్ణ వ్యవస్థ గురించి సంబంధించినటువంటి కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ఎలిమినేటెడ్ అనమాట. ఓకే, ఒక్కసారి ఈ డయాగ్రామ్ మనం చూసినట్లయితే మనం క్లియర్గా దీని గురించి ఆన్సర్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, డయాగ్రామ్ అనేది ఇది వచ్చేసి మన యొక్క కడుపులో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసి దీన్ని మనకు స్టమక్ అంటారు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి చిన్న పేగు అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు సి ఆకారంలో కనిపిస్తుంది కదా, ఇక్కడ సి ఆకారంలో ఈ విధంగా చూడండి, క్లియర్గా తెలుసుకోండి. ఇక్కడ సి ఆకారంలో మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనకు లివర్ దగ్గర ఉంది కదా, ఈ లివర్ దగ్గర నుంచి ఇక్కడ ఇలా సి ఆకారంలో ఉంది, కనిపిస్తుందా ఈ సి ఆకారం. దీన్ని వచ్చేసి మనం ఏమంటారంటే డ్యూడెనమ్ అంటారు, అంటే దాన్నే తెలుగులో వచ్చేసి ఆంత్రమూలం అని అంటారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు ఎక్కడ ఉంటుందంటే మనకు ఎక్కడ ఉంటుందంటే అది పేగులలో, అంటే చిన్న పేగులలో ఉంటుంది అనమాట. చూడండి, ఇదంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా 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 వచ్చి ఇదంతా ఏంటంటే చిన్న పేగు సంబంధించింది అనమాట. ఓకే, మీకు కలర్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ కలర్ చూడండి, ఇక్కడ నుంచి ఇలా ఇదంతా చిన్న పేగు సంబంధించినది. ఇక్కడ పెద్ద పెద్దగా ఉంది కదా, ఇది వచ్చి ఇదంతా పెద్ద పేగు సంబంధించింది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి పెద్ద పేగు. ఓకే, ఇది పెద్ద పేగు, ఇది ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, టూ కలర్స్, వచ్చేసి మనకు చిన్న పేగు సంబంధించింది అనమాట. ఓకే, స్మాల్ ఇంటెస్టైన్ అంటే మనకి ఏంటంటే చిన్న పేగు. స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగు. చిన్న పేగులో మూడు భాగాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మూడు భాగాల్లో అతి చిన్న భాగం ఏదంటే ఆంత్రమూలం, దాన్ని డ్యూడెనమ్ అంటారు. డ్యూడెనమ్ ఇది వచ్చేసి ఏ ఆకారంలో ఉంటుందంటే సి ఆకారంలో ఉంటుంది. చూడండి, సి ఆకారంలో మనకు ఇక్కడే మనకు ఇక్కడ కాలేయంలో ఉత్పత్తి అయినటువంటి ఆ యొక్క పైతేరసం కానీ ఇవన్నీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీంతోకే వస్తాయన్నమాట. ఓకే, దీన్ని డ్యూడెనమ్ అంటే ఆంత్రమూలం అంటారంట. దాని తర్వాత వచ్చేసి జెజునమ్. జెజునమ్ ఎక్కడ ఉంటుందంటే చూడండి, ఇది వచ్చేసి జెజునమ్ వచ్చేసి మధ్యలో ఉంటుందన్నమాట, మనకు చిన్న పేగుల మధ్యలో ఉంటుంది. దాని తర్వాత మనకు ఇలియం. ఇలియం వచ్చేసి మనకు చూడండి, ఇలియం అనేది దాని తర్వాత ఉంటుంది, మూడో పార్ట్ వచ్చేసి. ఇది వచ్చేసి ఏంటంటే శేషాంత్రికం అంటారు తెలుగులో వచ్చేసి. ఇది వచ్చేసి మనకు చిన్న పేగులో పెద్దది అనమాట. ఓకే, చూసారా, చిన్న పేగులో మనకు స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగులో చిన్నది వచ్చేసి మనకు డ్యూడెనమ్, పెద్దది వచ్చేసి ఇలియం అనమాట. ఓకే, ఆంత్రమూలము, బెజునము, శేషాంత్రికము మూడు భాగాలు ఉంటాయి చిన్న పేగులు, గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ఏమడిగారు క్వశ్చన్ అనేది, డిడియనం అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించిన అడిగాడు, అంటే స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగు సంబంధించినటువంటిది మనకు వచ్చేసి ఆంత్రమూలం అనమాట. దాన్ని వచ్చేసి ఇంగ్లీష్లో డిడియనం అంటారు, డిడియనం అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు ఏమడిగాడు క్వశ్చన్ అదే కదా అడిగింది మనకు, డిడియనం అనేది దేనిలో భాగం అంటే చిన్న పేగులో భాగం, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ఏ టూత్ ఎనామిల్ మేడ్ ఆఫ్. టూత్ ఎనామిల్ అనేది దేనితో తయారు చేయబడుతుందని క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి, టూత్ ఎనామిల్ అనేది దేనితో తయారు చేయబడుతుందంటే మనకు కాల్షియం ఫాస్ఫేట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ కూడా మనకు ఆర్ఆర్బి గ్రూప్ డిలో చాలా టైమ్స్ అయితే రిపీట్ చేశాడు మనకు సిప్లలో వచ్చేసి, కాబట్టి ఇది కూడా నోట్ చేసుకోండి. ఇది కూడా అడుగుతున్నాడు మనకు, నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది అడగడం జరుగుతుంది. వాట్ ఈస్ ది టూత్ ఎనామిల్ మేడ్ ఆఫ్ అంటే మనకు కాల్షియం ఫాస్ఫేట్. ఓకే, మీకు మ్యాక్సిమం నేను చెప్పేటువంటి ఈ యొక్క జీర్ణ వ్యవస్థలో ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్, ఎక్కువగా మనకు అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎక్కువ క్వశ్చన్స్ అయితే నేను ఎక్కువ నెంబర్ ఆఫ్ ఒక 30-40 క్వశ్చన్లు చెప్పడానికంటే నేను ఏ క్వశ్చన్స్ బాగా అడుగుతున్నారో అవే మీకు చెప్తున్నాను, వాటి ద్వారానే మీకు క్లియర్గా జీర్ణ వ్యవస్థ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, వేర్ ఈస్ ది బాడీ ఈజ్ విల్లీ ఫోన్. ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది కూడా బాగా ఒక 2-3 times అయితే అడగడం జరిగింది. విల్లీ అనేది శరీరంలో ఎక్కడ ఉంటుంది? చూడండి, ఇక్కడ విల్లీ అంటే తెలుగులో వచ్చేసి, ఇక్కడ నేను రాయలేదు, సూక్ష్మ చూషకాలు అంటారు ఫ్రెండ్స్. సూక్ష్మ చూషకాలు అని అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. తెలుగులో వచ్చేసి విల్లీ అంటే, విల్లీ అనేది శరీరంలో ఎక్కడ ఉంటుంది అని క్వశ్చన్ అడగడం జరిగింది ఫ్రెండ్స్. స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, స్టమక్, లివర్. చిన్న పేగ, పెద్ద పేగ, కడుప, కాలేయం అనేది మనకైతే క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, చూడండి, క్లియర్గా దాని గురించి తెలుసుకుందాం. ఈ విల్లీ అంటే ఏంది, ఇది ఎక్కడ ఉంటుంది అని కదా ఒకసారి తెలుసుకుందాం. చూడండి, ఇది వచ్చేసి ఈ డయాగ్రామ్ గమనించండి ఫ్రెండ్స్. మనకు విల్లీ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకు చిన్న పేగులో ఉంటుంది అనమాట. ఓకే, మన యొక్క చిన్న పేగులో, ఇక్కడ ఇవన్నీ మన పేగులు కదా, ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మన పేగులు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ పేగులు,
ఈ పేగులలో మనం ఒక పై లేయర్ అట కట్ చేసాము అనుకోండి మనకు లైట్గా మనకు పేగులు మన యొక్క పేగులు తీసుకొని మన పేగులు ఉంటాయి కదా మన మన కడుపులో ఉన్నటువంటి పేగులు తీసుకొని బయటికి అలా అక్కడ పైన మనకు అటు పైన కట్ చేసి ఉంటుంది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసారా ఇక్కడ ఇదా ఇలా ఒక జరిపూదలా కనిపిస్తుంది కదా ఇది అలా కనిపిస్తుంది అనమాట. అది క్లియర్గా ఇక్కడ పైన ఇచ్చారు చూడండి డయాగ్రామ్ ఇలా కనిపిస్తుంది అనమాట. అక్కడ చిన్న పేగు గోడలలో చిన్న వేల మాదిరిగా కనిపిస్తున్నాయిగా మీకు వేలు మన యొక్క వేళ్ళ మాదిరిగా కనిపిస్తున్నాయి చూడండి వేళ్ళ మాదిరిగా ఉండే నిర్మాణాలు వచ్చేసి కనపడతాయి. వీటిని వచ్చేసి సూక్ష్మ శూషకాలు అని అంటారు అంటే విల్లి అని అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా క్లియర్గా ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి ఇది వచ్చేసి మన చిన్న పేగు ఫ్రెండ్స్. ఈ చిన్న పేగును వచ్చేసి మనం దాని యొక్క పై లేయర్ అట కట్ చేసిన లోపల ఈ విధంగా కనిపిస్తుంది ఓకే. అదే వచ్చేసి పైన డిస్ప్లే చేయడం జరిగింది. ఈ డయాగ్రామ్ ఒకసారి గమనించండి మనకు ఈ యొక్క చిన్న పేగు ఇదే వచ్చేసి ఈ చిన్న పేగు యొక్క గోడలలో చిన్న చిన్న వేళ్ళ మాదిరిగా కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ ఒక వేళ్ళ మాదిరి మన యొక్క వేళ్ళ మాదిరి కనిపిస్తున్నాయి కదా వేళ్ళ మాదిరిగా ఉండే నిర్మాణాలు మనకు కనిపిస్తున్నాయి. వీటినే వచ్చేసి మనం ఏమంటారంటే విల్లి అని అంటాం. అంటే విల్లి అంటే ఏమంటారంటే తెలుగులో వచ్చేసి సూక్ష్మ చూషకాలు అని అంటారు. మనకు గ్రూప్ డి ఎగ్జామ్ అడిగారు కాబట్టి మనకి అంత మరీ అంత లోపలికి డెప్త్కి ఏం వెళ్ళడానికి అవసరం లేదు మనకి. జస్ట్ విల్లి ఎక్కడ ఉంటుంది అంతే ఫైనల్. జస్ట్ సింపుల్గా మనకు గ్రూప్ డిలో మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఆ విల్లి అనేది ఎక్కడ ఉంటుంది అని సింపుల్గా అయితే క్వశ్చన్ అడగడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఆ విల్లి అనేది మనకి ఎక్కడ ఉంటుందో ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే ఇన్కేస్ ఏదైనా మళ్ళీ ఇప్పుడు 2022 అడిగినటువంటి ఏదైనా క్వశ్చన్ ఏదైనా సిప్లో ఈ క్వశ్చన్ కానీ వచ్చినట్లయితే ఈజీగా మీరు చిన్న పే కానీ ఆన్సర్ అయితే పెట్టి రావచ్చు ఫ్రెండ్స్ ఓకే. ఇది వచ్చేసి 7th క్వశ్చన్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి మనకు జీర్ణ వ్యవస్థలో వచ్చేసి ఎంజైమ్స్ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి. జీర్ణ వ్యవస్థలో ఎంజైమ్స్ పార్ట్ అనమాట. ఈ ఎంజైమ్స్ పార్ట్ అనేది బాగా చూసుకోండి. 1-2 సార్లు ఎంజైమ్స్ గురించి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు చూడండి. ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది 2018లో వచ్చేసి చూడండి. ఎంజైమ్ టైలిన్ ఈజ్ ఫౌండ్ ఇన్ టైలిన్ అనే ఎంజైమ్ అనేది దేనిలో లభిస్తుందని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి. ఆప్షన్లు ఏమి ఇచ్చారో చూడండి. సలైవా, లాలాజలం, ప్యాంక్రియాటిక్ జ్యూస్, అదేవిధంగా గ్యాస్ట్రిక్ జ్యూస్, అదేవిధంగా ఇంటెస్టైన్ జ్యూస్. అంటే లాలాజలము, ప్యాంక్రియా జ్యూసు, జఠర రసము, ప్రేగు రసం అయితే మనకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు క్లియర్గా దీని గురించి ఒక డయాగ్రామ్ చూద్దాం. ఒక డయాగ్రామ్ కాదు ఒక టేబుల్ గమనిద్దాం. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకు ఈ టేబుల్ అయితే ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. మీకు ఈ టేబుల్లో మనకు జీర్ణ వ్యవస్థ జీర్ణక్రియకు సంబంధించినటువంటి అన్ని ఎంజైమ్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇక్కడ చూడండి మనకు ఎంజైమ్ టైలిన్, ఈ టైలిన్ కనిపిస్తుంది కదా. ఈ టైలిన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకు లాలాజల గ్రంథుల్లో ఉంటుంది. లాలాజల గ్రంథుల్ని ఏమంటారంటే మనకు ఇంగ్లీష్లో వచ్చేసి సెలైవా గ్లాండ్స్ అంటారంట ఓకే. సెలైవా గ్లాండ్స్ అని అంటారు ఫ్రెండ్స్. సెలైవా గ్లాండ్స్లో వచ్చేసి మనకు ఏ ఎంజైమ్ ఉంటుందంటే మనకు టైలిన్ అనేది ఉంటుందన్నమాట ఓకే. గుర్తుపెట్టుకోండి మనకు క్వశ్చన్ అదే అడిగాడు టైలిన్ అనే ఎంజైమ్ ఎక్కడ ఉంటుందంటే మనకు లాలాజల గ్రంథుల్లో ఉంటుందన్నమాట. లాలాజల గ్రంథులు గుర్తుపెట్టుకోండి. టైలిన్ అనేది ఏ గ్రంథిలో ఉంటుందంటే లాలాజల గ్రంథిలో ఉంటుంది ఓకే. దాని తర్వాత వచ్చేసి కొన్ని ఎంజైమ్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు టైలిన్ అనేది ఎక్కడ ఉంటుంది లాలాజల గ్రంథిలో ఉంటుంది. పెప్సిన్ చూడండి పెప్సిన్ వచ్చేసి అది ఎక్కడ ఆ యొక్క ఎంజైమ్ ఎక్కడ ఉంటుందంటే జీర్ణాశయంలో ఉంటుంది చూడండి. పైత్యరసం, పైత్యరసం అనేది ఏది బైల్ జ్యూస్, బైల్ జ్యూస్ ఎక్కడ ఉంటుంది మనకు కాలేయంలో ఉత్పత్తి అవుతుంది ఓకే. ఇక్కడ చూడండి ఒక పాయింట్, ఇక్కడ ఈ పాయింట్ నోట్ చేసుకోండి. పైత్యరసంలో ఎంజైమ్స్లు ఉండవు ఓకే. ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంటే. పైత్యరసంలో ఏముండవంట ఎంజైమ్లు ఉండవు. ఎంజైమ్లు లేనటువంటి ఏకైక రసం వచ్చేసి మనకు పైత్యరసం గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఇంపార్టెంటే. ఎంజైమ్లు లేనటువంటి ఏకైక రసం వచ్చేసి పైత్యరసం, దానే బైల్ జ్యూస్ అంటారు ఇంగ్లీష్లో. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఓకే. మనకి ఇది ఎక్కడ ఉత్పత్తి అంటే కాలేయం. అమైలేజ్ అనేది మనకు ఎక్కడ ఉత్పత్తి అంటే క్లోమము. అదేవిధంగా ట్రిప్సిన్ చూడండి, ట్రిప్సిన్ కూడా క్లోమమే. అదేవిధంగా లైపేజ్ అనేది క్లోమము ప్లస్ అదేవిధంగా ఆంత్రగ్రంథులు. పెప్టిడేసిస్ అనేది చిన్నపేగులో, అదేవిధంగా సుక్రేజ్ అనేది చిన్నపేగులో గుర్తుపెట్టుకోండి ఓకే. ఇక్కడ చూడండి ఇంకో కొన్ని పాయింట్స్ చూద్దాం. మనకు కార్బోహైడ్రేట్స్ చూడండి, మనకు మనం తింటున్నాం కదా మనం నోట్లోంచి తినటువంటి కార్బోహైడ్రేట్స్ ఫస్ట్ వచ్చేసి ఆ లిటిల్ బిట్లుగా మనకు విచ్ఛిన్నం చెందుతుంది. అంటే లిటిల్ బిట్గా అవి అనేది మనం వాటిని నమలడం ద్వారా లైట్గా అవి వచ్చేసి మనకు విడిపోవడం జరుగుతుంది అనమాట. అవి ఫస్ట్ వచ్చేసి మనకు ఆ టైలిన్ అంటే లాలాజలంలో మనం తినటువంటి లాలాజలంలో అవి మనకు కొంచెం బ్రేక్ డౌన్ అయితే కావడం జరుగుతుంది. దాని తర్వాత మనకు క్లోమంలో కూడా వచ్చేసి ఈ యొక్క అమైలేజ్ అనేది విడుదలవుతుంది. అది కూడా వచ్చేసి కార్బోహైడ్రేట్స్ను కూడా సంక్లిష్ట పదార్థాలను
చూడండి, అది కూడా మనకి ఏం చేస్తుందంటే మనకు సంక్లిష్ట పదార్థాలను వచ్చేసి సరళమైన పదార్థాలకు కూడా మార్చుతుంది. అంటే మనకు కార్బోహైడ్రేట్స్ను చూడండి, కార్బోహైడ్రేట్స్ను మనకు బ్రేక్ డౌన్ చేయడానికి కానీ, లేకుంటే దాని మనకు కార్బోహైడ్రేట్స్ బ్రేక్ డౌన్ చేయడానికి కానీ, లేకుంటే జీర్ణం చేయడానికి కానీ మనకు ఏ ఎంజైమ్లు కావాలంటే మనకు చూడండి, అమైలేజ్ అనే ఎంజైమ్ అయితే కావాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. కార్బోహైడ్రేట్స్ను జీర్ణం చేయడానికి ఏ యొక్క ఎంజైమ్ మనకు కావాలంటే అమైలేజ్ కావాలన్నమాట. అదేవిధంగా ప్రోటీన్స్ను జీర్ణం చేయడానికి మనకు ఏ ఎంజైమ్స్ కావాలంటే మనకు పెప్సిన్, అదేవిధంగా ట్రిప్సిన్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొవ్వుల గురించి మనం చూస్తున్నదే, పైత్యరసం, అదేవిధంగా లైపేజ్ అయితే మనకు కావాలి. అదేవిధంగా మనకు ఇంకా పెప్టైడ్స్ కానీ ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు మ్యాక్సిమం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు అన్నమాట. కార్బోహైడ్రేట్స్కు అమైలేజ్ అని గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్స్కి వచ్చేసి పెప్సిన్, అదేవిధంగా ట్రిప్సిన్ అనే రెండు ఎంజైమ్లు అయితే పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా కొవ్వులు చూస్తున్నట్టు లైపేజ్, అదేవిధంగా పైత్యరసం, ఈ ఆరు ఈ మూడింటి గురించి ఉన్నటువంటి ఎంజైమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. వాటి మీదనే క్వశ్చన్ అడుగుతారు. అదేవిధంగా ఎంజైమ్స్లో అయినటువంటి ఏకైక రసం వచ్చేసి పైత్యరసం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి జీర్ణక్రియ గురించి. ఈ టేబుల్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్, దీన్ని స్క్రీన్షాట్ తీసుకోండి, లేకుంటే మీకు కమ్యూనిటీలో పెడతాను. ఒకసారి కమ్యూనిటీలో చూసుకొని అయినా మీరు స్క్రీన్షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది ఫంక్షన్ ఆఫ్ బైల్ జ్యూస్ డాష్ కెన్ ఇట్ బి కాల్డ్. పైత్యరసం యొక్క విధి డాష్గా పిలవడం జరుగుతుంది. అంటే ఒక మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, పైత్యరసం అనేది ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, మనకు కాలేయంలో ఉత్పత్తి అవుతుంది. కాలేయంలో ఉత్పత్తి అయినటువంటి ఆ యొక్క పైత్యరసం యొక్క విధి ఏంది, దాని యొక్క ఫంక్షన్ ఏంది అని అడగడం జరుగుతుంది. ఓకే, ఆప్షన్ చూడండి ఏమిచ్చారో, ఎమల్సిఫికేషన్ ఇచ్చాడు, రిడక్షన్ ఇచ్చాడు, ఆక్సిడేషన్ ఇచ్చాడు, కాల్సినేషన్ ఇచ్చాడు. చూడండి, దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఈ డయాగ్రామ్ ఒకసారి గమనించండి. డయాగ్రామ్ గమనిస్తూ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే వినండి ఫ్రెండ్స్ క్లియర్గా. చూడండి, పైత్యరసం అనేది ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే లివర్, అంటే కాలేయంలో ఉత్పత్తి అవుతుంది. ఎక్కడ నిల్వ చేయబడుతుందంటే గ్యాల్ బ్లాడర్, పిత్తాశయంలో నిల్వ చేయబడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు దీని యొక్క విధి ఏంది, ఇది ఏం చేస్తుందంటే మనకు పైత్యరసం అనేది జీర్ణక్రియకు సహాయపడుతుంది, గుర్తుపెట్టుకోండి. పైత్యరసం అనేది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది చూడండి, ఇది ఒక పెద్ద కొవ్వు పదార్థం అనమాట. దీన్ని ఏం చేస్తుందంటే ఈ యొక్క పైత్యరసం అనేది కొవ్వు ఆమ్లాలుగా విచ్ఛిన్నం చేస్తుంది. అంటే ఇది ఏం చేస్తుంది, ఆ యొక్క కొవ్వుని ఏం చేస్తుందంటే, కొవ్వు పెద్ద ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పెద్ద కొవ్వు పదార్థాన్ని చిన్న చిన్న కొవ్వు పదార్థాలుగా దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది అన్నమాట. ఓకే, కాబట్టి దీన్ని ఏమంటారంటే మనకు ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్ అంటారనమాట. అంటే కొవ్వులో ఎమల్సిఫికేషన్కు ఏ రసం ఉపయోగపడుతుంది అంటే మనకు పైత్యరసం ఉపయోగపడుతుంది. చూడండి, అదే మీకు డయాగ్రామ్లో ఇక్కడ టేబుల్స్లో కూడా ఉంటుంది. చూడండి, కొవ్వులను చూడండి, ఈ యొక్క పైత్యరసం అనేది దాని యొక్క విధి ఏంటంటే కొవ్వుల ఎమల్సీకరణ అన్నమాట. అంటే కొవ్వులను చిన్న చిన్న రేణువులుగా మార్చడం దాని యొక్క విధి అన్నమాట. ఓకే, అర్థమైంది కదా మీకు. పైత్యరసం యొక్క విధి ఏంటంటే కొవ్వుల ఎమల్సీకరణ అంటే కొవ్వులను చిన్న చిన్న రేణువులుగా మార్చడం. అందుకే మీకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు పైత్యరసం గురించి ఒక బిట్ అయితే రావచ్చని నేనైతే చెప్తున్నాను. ఓకే, పైత్యరసంలో ఎటువంటి ఎంజైమ్స్ అయితే ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఇది యొక్క దీని యొక్క ఎక్కడ ఉత్పత్తి ఉందంటే లివర్లో ఉత్పత్తి అవుతుంది, గ్యాల్ బ్లాడర్లో నిల్వ చేయబడుతుంది. దీని యొక్క విధి వచ్చేసి కొవ్వుల ఎమల్సీకరణకు, అంటే కొవ్వులను చిన్న చిన్న రేణువులుగా మార్చుట దాని యొక్క విధి. మీకు అదే డయాగ్రామ్లో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ యొక్క పెద్ద కొవ్వు పదార్థాన్ని చిన్న చిన్న రేణువులుగా అదైతే విడగొట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూశారు కదా, ఈ యొక్క పైన దాని యొక్క లేయర్ చుట్టుకారం ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే వచ్చేసి మనకు బయలు ద్రావణం. ఆ బయలు ద్రావణం వాటి యొక్క రౌండ్ ఆఫ్ చేసి వాటిని ఏదో డైలాగ్ ఉంది సార్ మనకు, రౌండప్ చేయకండి మనకు కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తున్నట్లు. ఇది కూడా వాటి అన్నిటినీ రౌండప్ చేసి వాటిని చిన్న చిన్న రేణువులుగా విడగొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బయలు ద్రావణం అనేది. ఓకే, ఇది వచ్చేసి మనకు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి మనకు ఎమల్సిఫికేషన్ అనమాట. ఓకే, కొవ్వులను చిన్న చిన్న రేణువులుగా విడగొట్టడానికి పైత్యరసం అనేది ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బై విచ్ ప్రాసెస్ డస్ ఫుడ్ ఎంటర్ ఇన్ ది ఇసోఫగస్ అనమాట. ఏ ప్రక్రియ ద్వారా అన్నవాహికలోకి ఆహారం ప్రవేశిస్తుందనే అయితే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. చూడండి, మనకు
ఆహార వాహికలోకి ఆహారం రావాలంటే ఫస్ట్ వచ్చేసి మనకు ఇంజెషన్ జరగాలన్నమాట. ఇంజెషన్ అంటే ఏంటి, మనం తిన్నటువంటి ఆహారాన్ని మింగాలి, మింగడం ఫస్ట్ జరిగేది అదే అనమాట. మనం తింటానే మింగుతాం కదా, దాన్ని మనం ఏ ప్రక్రియ ద్వారా అంటే మనం మింగడం ద్వారా వచ్చేసి ఆ యొక్క ప్రక్రియ అనేది అన్నవాహికలోకి ఆహారం ప్రవేశిస్తుంది అనమాట. చూడండి దీనికి ఆన్సర్ వచ్చేసి మింగడం. చూపిస్తాం ఒకసారి డయాగ్రామ్లో చూడండి. ఓకే ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం తింటాం కదా, ఇక్కడ ఆహారం మనం ఇక్కడ మన నోటి ద్వారా మనం తింటాము, దాన్ని మనం ఆహారాన్ని నమిలి బాగా నమిలి మింగడం ద్వారా ఇక్కడ కనిపిస్తుంది కదా ఎసోఫగస్. ఎసోఫగస్ అంటే మింగడం ద్వారా ఈ యొక్క మింగిన తర్వాత వచ్చి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇదే అనమాట, అన్నవాహికలోకి వస్తుంది. అదే వాడు అక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. చూడండి అదే వాడు క్వశ్చన్ అడిగాడు. ఏం క్వశ్చన్ అడిగాడంటే మనకు ఏ ప్రక్రియ ద్వారా అన్నవాహికలోకి ఆహారం ప్రవేశిస్తుంది, అంటే మనకు ఈ మింగడం అనే ప్రక్రియ ద్వారా మనకు అన్నవాహికలోకి ఆహారం అనేది ప్రవేశించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. దాన్నే వచ్చేసి ఇంజెషన్ అంటారు, ఇంజెషన్ మింగడం అనమాట. ఓకే ఇక్కడ ఒక కాన్సెప్ట్ అయితే మీకు మనకి ఇంపార్టెంట్, ఈ కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి. ఓకే ఇక్కడ చూడండి, మనకు జీర్ణ వ్యవస్థ అనేది 5 భాగాలుగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే మనకు బుక్లలో వచ్చేసి 4 భాగాలు ఉన్నాయి, దాంతో 5 కూడా మనం తెలుసుకోవాలి, 5వ భాగం కూడా ఉంది. మొత్తం 4 ఉంటాయి మనకు, కానీ ఇక్కడ ఇందులో వచ్చేసి ఒకటి కూడా నేనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. చూడండి ఇంజెషన్, ఇంజెషన్ అంటే ఫస్ట్ మనకు వచ్చేసి ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే దాని తర్వాత డైజెషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, అంటే జీర్ణక్రియ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనకు జీర్ణక్రియ ప్రక్రియ స్టార్ట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత శోషణ జరగడం జరుగుతుంది, అంటే అబ్సార్ప్షన్ జరుగుతుంది, అంటే శోషణ ప్రక్రియ జరుగుతుంది. శోషణ ప్రక్రియ అయిపోయిన తర్వాత మనకు అసిమిలేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది, అంటే సమ్మేళనం చెందడం ప్రక్రియ జరుగుతుంది. ఫైనల్లీ లాస్ట్లో ఏం జరుగుతుందంటే మనకు డిఫికేషన్ అంటే మనకు ఎజేషన్ అంటే మనకు విసర్జన చేయడం, దాన్ని ఎలిమినేషన్ అంటారు. ఓకే అక్కడ ఎజేషన్ అంటే ఏంది, విసర్జన చేయడం అనమాట. మనకు ఫస్ట్ వీటిని కూడా ఆర్డర్ కూడా అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్, వీటిని ఆర్డర్ వైజ్ కూడా అడుగుతూ ఉంటారు అనమాట. ఫస్ట్ మనకు జీర్ణ వ్యవస్థలో ఏ భాగం ఫస్ట్ మనకు అవుతుందంటే మనకు ఫస్ట్ తీసుకోవడం, ఫస్ట్ మనం తీసుకుంటాం కదా, ఫస్ట్ తీసుకొని మన ఎండ ఏమవుతుందంటే విసర్జన చేయడం, విసర్జనతో ఎండ అవుతుంది అనమాట ప్రక్రియ జీర్ణ వ్యవస్థలో. ఓకే ఈ 5 బాగా గుర్తుపెట్టుకోండి, 1, 2, 3, 4, 5 ఏది గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూద్దాం ఈ యొక్క డయాగ్రామ్లో కూడా గమనించండి. ఇంజెషన్ అంటే టేకింగ్ ఇన్ ఫుడ్, డైజెషన్ అంటే బ్రేక్ డౌన్ ఫుడ్ ఇన్ న్యూట్రియన్స్, అబ్జార్ప్షన్ అంటే టేకింగ్ ఇన్ న్యూట్రియన్స్ బై సెల్స్, ఎజెషన్ అంటే రిమూవింగ్ ఎనీ రెఫ్రిజరేటర్ వేసెస్ అనమాట. అంటే మనకు వేసెస్ అనేది రిమూవింగ్ చేయడం అనమాట. ఓకే దాని గురించి క్లియర్గా ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. చూడండి ఇక్కడ గమనించండి, జీర్ణ వ్యవస్థలో ఆహార నాళంతో పాటు అనేక అనుబంధ అవయాలు జీర్ణ గ్రంథులు ఉంటాయి. మానవ జీర్ణ వ్యవస్థ క్రింది విధులను నిర్వహిస్తుంది. ఈ 4 విధులు బాగా గుర్తుపెట్టుకోండి, వీటి మీదనే మనకు క్వశ్చన్స్ ఆర్డర్ అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్ కూడా అడుగుతూ ఉంటారు మనకు. ఫస్ట్ వచ్చేసి మనకు ఆహారం తీసుకోవడం, దాని ఏమంటారు ఇంగ్లీష్లో వచ్చేసి ఇంజెషన్ అంటారు. ఓకే ఇంజెషన్ ఫస్ట్ ప్రక్రియ జరిగేది జీర్ణ వ్యవస్థలో ఆహారం తీసుకోవడం జరుగుతుంది అనమాట. మన యొక్క జీర్ణ వ్యవస్థలో ఫస్ట్ భాగం జరిగేది ఆహారం తీసుకోవడం, దాని తర్వాత జీర్ణక్రియ, నెక్స్ట్ ప్రక్రియ జరిగేది జీర్ణక్రియ. ఈ జీర్ణక్రియలో ఏం జరుగుతుందంటే సంక్లిష్ట పదార్థాలు ఎంజైమ్ సహాయంతో సరళ పదార్థాలుగా మారుతాయి, వాటిని శరీరం ఉపయోగించుకుంటుంది. మనం తిన్నటువంటి పదార్థాలలో సంక్లిష్ట పదార్థాలు ఉంటాయి, ఆ సంక్లిష్ట పదార్థాలు వచ్చేసి మనకు ఎంజైమ్, మన బాడీలో చెప్పాను కదా ఇందాక మీకు ఎంజైమ్స్ చూపించాను, కార్బోహైడ్రేట్స్ గురించి, కొవ్వుల గురించి, అదేవిధంగా ప్రోటీన్స్ గురించి కొన్ని ఎంజైమ్స్ పనిచేస్తూ ఉంటాయని చెప్పాను. ఆ ఎంజైమ్స్ వచ్చేసి మన సరళ పదార్థాలుగా మారుస్తాయి, సంక్లిష్ట పదార్థాలను మార్చిన తర్వాత వాటిని శరీరం ఉపయోగించుకుంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ ప్రక్రియ జరుగుతుంది, దాని వచ్చేసి డైజెషన్ అంటారు. ఓకే నెక్స్ట్ ప్రక్రియ ఏం జరుగుతుంది, శోషణ జరుగుతుంది అనమాట. శోషణ ఏంటంది, అబ్జార్ప్షన్ జరుగుతుంది, అంటే అబ్జార్ప్షన్ అనమాట ఇంగ్లీష్లో వచ్చేసి. జీర్ణమైన ఆహారం ఆహార నాళం గుండా ప్రధానంగా చిన్న ప్రేగుల గుండా ప్రయాణించేటప్పుడు ప్రసరణ వ్యవస్థలోకి ఆహారం చేరడాన్ని శోషణ అంటారు, గుర్తుపెట్టుకోండి క్లియర్గా. జీర్ణమైన ఆహారం ఆహార నాళం గుండా ప్రధానంగా చిన్న ప్రేగుల గుండా ప్రయాణించేటప్పుడు ప్రసరణ వ్యవస్థలోకి ఆహారం చేరడాన్ని శోషణ అంటారు. ఇది వచ్చేసి 3వ జీర్ణ వ్యవస్థలో పాటు. దాని తర్వాత లాస్ట్గా జరిగేది మల విసర్జన జరుగుతుంది. జీర్ణం కాని ఆహారం పాయు ద్వారా బయటికి పంపడం, పాయు అంటే ఏమంటారు, ఏఎన్ఎస్ అంటారు, ఏ
ఏఎన్ఎస్ ఏఎన్యుఎస్ అనమాట పాయు, దీన్ని పాయు అంటారు. ఈ పాయు ద్వారా మనం వేస్టేజ్ అంతా మనకు ఆ పాయు ద్వారా అయితే మనకు విసర్జన మల విసర్జన అయితే జరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నాలుగు ప్రక్రియలు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, అదేవిధంగా డిఫికేషన్ లేకుంటే దాన్ని ఏజేషన్ లేకుంటే ఎలిమినేషన్ అంటారు. ఓకే, మీకు పైన చూపించాను కదా దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసి. ఓకే, మనకు క్వశ్చన్ ఏం అడిగారు మనకు దాని గురించి అలాగే చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇన్ ది హ్యూమన్ బాడీ ది డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్ మెయిన్లీ అకర్స్ ఇన్, మానవ శరీరంలో కొవ్వుల జీర్ణక్రియ ప్రధానంగా దేనిలో జరుగుతుందని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. చూడండి, కొవ్వుల జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది క్వశ్చన్ అడగడం జరిగింది 2018లో ఆర్ఆర్బి గ్రూప్లో అడిగాడు క్వశ్చన్ వచ్చేసి. చూడండి, కొవ్వుల జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే మనకు చిన్న పేగులో జరుగుతుంది, స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఒక్కసారి డయాగ్రామ్ గమనించండి. ఇది వచ్చేసి మన చిన్న పేగులు, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ సి ఆకారంతో ఇలా ఇలా అలా వచ్చి ఎంత చిన్న పేగులే ఫ్రెండ్స్, ఇదంత చిన్న పేగులే. ఇక్కడ మనకు ఏమవుతుంది మనకు చూడండి, ఆహార మన యొక్క ఆహార నాళంలో అతి పొడవైన భాగం వచ్చేసి చిన్న పేగు ఫ్రెండ్స్. మన చిన్న పేగే ఎక్కువ పొడవు ఉంటుంది. ఓకే, అతి ఆహార నాళంలో అతి పొడవైన భాగం ఏదంటే ఈ చిన్న పేగు అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉంటుందో మనకు చూడండి, అలా కనిపిస్తుంది. వాటిని ఎంత డివైడ్ చేస్తే చాలా పెద్దగా ఉంటుంది. ఓకే చూడండి, దాని వచ్చేసి ఇంగ్లీష్లో ఏమంటారంటే స్మాల్ ఇంటెస్టైన్స్. దాంట్లో మూడు భాగాలు ఉంటాయి చెప్పాను, డ్యూడెనమ్, జెజెనం, ఇలియం అని చెప్పాను. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ చిన్న పేగులో మనకు కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ మరియు కొవ్వుల జీర్ణక్రియ ఇక్కడ పూర్తవుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి, చిన్న పేగులో నోట్ చేసుకోండి ఫ్రెండ్, చిన్న పేగులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లను మరియు కొవ్వుల జీర్ణక్రియ పూర్తవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, స్మాల్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్లో మనకు వచ్చేసి కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ కొవ్వుల జీర్ణక్రియ చిన్న పేగులో పూర్తవుతుంది ఫ్రెండ్స్. ఓకే, మనకు అడిగిన క్వశ్చన్ ఏమడిగాడు, కొవ్వుల జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది అన్నాడు. కొవ్వులు కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఈ మూడు వచ్చేసి మనకు చిన్న పేగులను జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి చిన్న పేగులు ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా మనమైతే క్వశ్చన్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనకు ఎక్కువగా క్వశ్చన్స్ దేని మీద అడుగుతున్నారంటే మనకు చిన్న పేగు మీద అడుగుతున్నారు, అదేవిధంగా మనకు ఎంజైమ్స్ గురించి అడుగుతున్నారు, అదేవిధంగా మనకు కాలేయం గురించి, పైత్యరసం గురించి, క్లోమం గురించి, ఇలా మనకు జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ గురించి బ్రీఫ్గా తెలుసుకొని చూడండి. మనకు దాని సిలబస్ నేర్చుకున్న తర్వాత, ఆ టాపిక్ నేర్చుకున్న తర్వాత దాని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, మనకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేర్చుకున్నట్లయితే ఈజీగా మనం సక్సెస్ కావచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క వీడియోలో మ్యాక్సిమం జీర్ణ వ్యవస్థ గురించి క్లియర్గా చెప్పాను. ఓకే, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు దాని గురించి, ఎంజైమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, కాలేయం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, చిన్న పేగు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యాక్సిమం జీర్ణ వ్యవస్థకు మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి కావాల్సినటువంటి అన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో మనం వచ్చేసి బయాలజీలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.